ఎద్దులను వధించిన నలుగురిపై 1977 అనిమల్ ప్రివెంట్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని చట్టాన్ని చేతులకు తీసుకొని సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని జగిత్యాల డిఎస్పి ప్రకాష్ హెచ్చరించారు. గురువారం ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధర్మపురి సిఐ రమణమూర్తి ఎస్ఐ దత్తాత్రేయతో కలిసి మాట్లాడుతూ ధర్మపురి శివార్లోని సయ్యద్ యూసఫ్ మహమ్మద్ ఇస్మాయిల్కు చెందిన ఇసుక బట్టీల వద్ద ఎద్దులను వధించారనే సమాచారం మేరకు ధర్మపురి పోలీసులు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ వెటర్నరీ వైద్యునితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి వెటర్నరీ శానిటరీ సిబ్బంది పంచనామాతో వధించిన జంతువులు 4 ఎద్దులుగా నిర్ధారించి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని వధించడానికి తీసుకొచ్చిన ఎద్దుల వయస్సు వాటి ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని వెటర్నరీ వైద్యుని అనుమతి తీసుకోవాలని అలాంటి అనుమతి లేనందున 1977 అనిమల్ ప్రివెంట్ యాక్ట్ ప్రకారం శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సయ్యద్ యూసఫ్ మహమ్మద్ ఇస్మాయిల్ ఎండి మజద్ శేఖర్లపై కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది పూడ్చిపెట్టినట్లు డిఎస్పి ప్రకాష్ తెలిపారు. ఈ ఘటనపై కొందరు సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తూ వక్రీకరిస్తున్నారని అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. సున్నిత అంశాల పట్ల సహనం పాటించాలే తప్ప ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు. ఇది నాలుగురు మీద ఇప్పుడు కేసులు రావడం జరిగింది. దీంట్లో సయ్యద్ యూసుఫ్, మొహమ్మద్ ఇస్మాయిల్, తర్వాత శేఖర్ మజర్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ అనిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977 ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం. దీని ద్వారా మేము అతని వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఆవులు అని ఇంకేదో అని చెప్తూ ఉన్నారు. మాకు వెటర్నరీ డాక్టర్ గారు వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అవి ఎద్దులని దీన్ని దయచేసి ఎవరు కానీ తెలియకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్లయితే వేరే వేరే సోదరుల మనోభావాలు దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది, పానిక్ సిచ్యువేషన్కి లోన్ కావడానికి జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వదంతులు సృష్టించకుండా ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకున్న తర్వాతనే దాని గురించి మాట్లాడితే బాగుంటుందని మా పోలీస్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విన్నపము. ఒకవేళ ఇలా మేము చెప్పిన తర్వాత కూడా అట్టని వదంతులు సృష్టించినట్లయితే దయచేసి చట్టరీత్యా